ఓకే అండి, కరెంట్ అఫేర్స్ లో భాగంగా 28 సంబంధించి జనవరి సంబంధించి కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేసుకుంటున్నాము. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయం వచ్చినట్లయితే అఖిల భారత సివిల్ సర్వీస్ క్రీడాకారుల యొక్క పోటీలు క్రీడా పోటీలకు సంబంధించి కృష్ణా జిల్లా గ్రీంపట్నం మండలం మూలపాడు వద్ద నిర్వహించారండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడ్టెక్ ఇన్నోవేషన్ సెంటర్ను వైజాగ్లో ఏర్పాటు చేయనున్నారు. అలాగే నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే రాయితీపై ట్రాక్టర్లను ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు. దానిలో భాగంగా ఈ ట్రాక్టర్స్ని ఏ విధంగా ఇస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి 300 ఎకరాలకు ఒక ట్రాక్టర్ చొప్పున ఖమ్మం మరియు భద్రాద్రి జిల్లా ప్రజలకు ముందుగా ఫిబ్రవరి 18 అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించారు. అలాగే విక్టోరియన్ సాంకేతిక విద్యా సంస్థ విఐటి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అండి, ఇది తెలంగాణలోని మైనారిటీ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించినట్లు ప్రకటించారు. అలాగే నెక్స్ట్, జాతీయ అంశాల విషయానికి వచ్చినట్లయితే ద టాల్ మ్యాన్ అంటే బీజు పట్నాయక్ గారు సంబంధించిన బుక్, దీని గారు ఒడిశా చెందినటువంటి మాజీ సీఎం అండి. ఒడిశా మాజీ సీఎం ప్రస్తుతం నవీన్ పట్నాయక్ గారి యొక్క ఫాదర్ సంబంధించి మనం డిస్కస్ ఆయన గారు తీసుకోవచ్చు. ఈ బుక్ని గణేషన్ అనే గారు రాయడం జరిగిందండి. నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో హిందీ పదంగా ఆధార్ని చేర్చడం జరిగింది. అలాగే నెక్స్ట్, కంబోడియా ప్రధానైనటువంటి హన్సెన్ అలాగే భారతదేశ ప్రధాని మోడీ గారు ఉగ్రవాదంపై కోర్సు సంబంధించి డిస్కషన్ చేసుకోవడం జరిగిందండి. అలాగే మౌఖిక ఆదేశాలతో పలికేటువంటి రేడియోని అమెజాన్ ఎకో సంస్థ మరియు ఆల్ ఇండియన్ రేడియో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ ఎకో సంస్థతో ఆల్ ఇండియన్ రేడియో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. 32వ సూరజ్ కాంత్ పేరు చండీగఢ్లో స్టార్ట్ అయిందండి. అంతర్జాతీయ విషయాలకు వచ్చినట్లయితే KJ-600 స్పై యుద్ధ విమానాలని చైనా ప్రభుత్వం వారు ఇంట్రొడ్యూస్ చేశారు. వాస్తవంగా సముద్రం పైన తీర గస్తీకి సంబంధించి ఈ విమానాలు పూర్తిగా మనకి పర్యవేక్షణ చేయడం సెక్యూరిటీ పరంగా. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయం కూర్చున్నట్లయితే ఫాల్కన్ హెవీ అని ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాకెట్ ప్రయోగించినట్లు అమెరికాలో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రకటించింది. స్పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టోర్నమెంట్లో కరోలినా ఓజ్నియాక్ డెన్మార్క్ చెందిన వ్యక్తి మహిళ విన్నర్గాను, హెలెప్ రొమేనియా దేశం చెందిన వ్యక్తి రన్నర్గాను నిలిచారు. ఇవి మనకి ప్రధానంగా 28 జనవరి సంవత్సరం ఉన్నటువంటి మేజర్ కరెంట్ అఫైర్స్. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ.